గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మార్నింగ్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. మూడు ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, COVID-19 సంబంధించి జిలియాడ్ ఈ సంస్థకు చెందిన ఒక డ్రగ్ రెమ్డెసివిర్ ఈ డ్రగ్ COVID-19కి పాజిటివ్గా పనిచేస్తుంది. అంటే రికవరీ టైం ఏదైతే ఉంటుందో కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్, ఆ రికవరీ టైంని ఇది తగ్గిస్తుంది అన్న వార్తలు రావడం, దీంతో యుఎస్ మార్కెట్స్లో ఒక్కసారిగా ఇక ఈ కోవిడ్కి ఒక పరిష్కారం దొరికిందన్న ఒక నిశ్చింతతో మార్కెట్స్ పెరగడం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్ 2-3% వరకు పెరిగాయి. నాస్టాక్ 3% కంటే ఎక్కువ కూడా పెరిగింది. అలాగే సెకండ్ ఫ్యాక్టర్, ఎఫ్ఓఎంసీ మీటింగ్ తర్వాత ఫెడ్ చైర్పర్సన్ జెరోమ్ పావెల్ ఇచ్చిన పాజిటివ్ కామెంటరీ, డోవిష్ కామెంటరీ వస్తుందని మనం ఊహించిందే. సో ఎటువంటి పాలసీ డెసిషన్స్ లేకపోయినా కూడా కామెంటరీ మాత్రం కొంత పాజిటివ్. అంటే ఎప్పటిదాకా అయితే ఈ ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ పాజిటివ్గా వస్తాయో, సో అంటిల్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ వస్తాయో అప్పటి వరకు ఈ 0% ఇంట్రెస్ట్ రేట్ రెజిమ్ అనేది కొనసాగుతుందని జెరోమ్ పావెల్ చెప్పారు. సో ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్, ఫేస్బుక్ అండ్ మైక్రోసాఫ్ట్ ఈ రెండు ఐటీ మేజర్స్, ఒక సోషల్ మీడియా మేజర్, ఒక ఐటీ మేజర్, ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేయటం. సో ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు యుఎస్ మార్కెట్స్లో వచ్చిన ర్యాలీకి. ఇక ఏషియన్ మార్కెట్స్లో ఇవాళ ఎస్ఏఎక్స్ నిఫ్టీ అయితే సుమారుగా 200 పాయింట్ల ర్యాలీని సూచిస్తుంది. సో చాలా స్ట్రాంగ్ క్యూస్ మనకు గ్లోబల్గా కనిపిస్తున్నాయి. సో మరోవైపు మనకు 4th మే నుంచి కూడా లాక్డౌన్ పాక్షిక సడలింపు ఉంటుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి అది కూడా ఒక హోప్ ఫ్యాక్టర్ మనకు సంబంధించి. ప్యాకేజ్ మాత్రం, స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఆఫ్టర్ లాక్డౌన్ లిఫ్టింగ్ మాత్రమే ప్రకటిస్తారనేది కూడా మరొక వార్త. రెండు పాజిటివ్ వార్తలే. ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ వస్తుంది, భారీ స్టిమ్యులస్ ప్యాకేజ్ అని చెప్తున్నారు, కాకపోతే ఇంకా టైం పడుతుందట. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్. ఓవరాల్గా న్యూస్ ఫ్లో అంతా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇవాళ మనకు సిరీస్ ఎక్స్పైరీ, అంటే సిరీస్ అంతం కాబోతుంది, వారాంతం, అలాగే నెల కూడా అంతం అవుతుంది. సో మూడు ఒకటే రోజు కలిసి రావడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. సో ఒక షార్ప్ పాజిటివ్ గ్యాప్అప్ ఓపెనింగ్ మనం ఇవాళ చూడబోతున్నాం. సో చాలా ఓవైపు ఎకానమీ, అలాగే COVID-19 ఇలాంటి నెగిటివ్ వార్తలు ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ ఇంత స్ట్రాంగ్గా ఉండడం అనేది ఓన్లీ బికాజ్ ఆఫ్ వన్ ఫ్యాక్టర్ అనుకోవాలి, లిక్విడిటీ. ఎందుకంటే ఇటు ఓవైపు డెట్ మార్కెట్ మీద ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్, విశ్వాసం, నమ్మకం పూర్తిగా సన్నగిల్లాయి. సో ఇక ఇటు రియల్ ఎస్టేట్ లాంటి అసెట్ క్లాసెస్ లేవు. సో ఓన్లీ మిగిలింది ఏంటి, హెచ్ఎన్ఎస్ కావచ్చు లేదా స్మార్ట్ మనీ కావచ్చు, ఈక్విటీస్ ఒకటే. సో ఎఫ్ఐఎస్ మనీ అయితే అంత అగ్రెసివ్గా రావడం లేదు. నిన్న క్యాష్ మార్కెట్స్లో ఒక 722 crores బయింగ్ చూసాం. ఓవరాల్గా ఏప్రిల్లో -7600 crores చూస్తున్నాం మనం. ఎఫ్ఐఎస్ సంబంధించి నెగిటివ్ ఫ్లోస్ ఉన్నాయి, కానీ మార్కెట్స్ మాత్రం భారీగా పెరిగాయి. కాబట్టి ఇట్ ఈస్ ది డొమెస్టిక్ మనీ దట్ ఈస్ డ్రైవింగ్ ది మార్కెట్స్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడుగా గ్లోబల్ మార్కెట్స్ కూడా ర్యాలీలో ఉన్నాయి. సో ఎక్కడికక్కడ డొమెస్టిక్ మనీనే, యుఎస్లో కావచ్చు, ఆర్ యూరోప్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఏషియా ఇతర ఏషియన్ మార్కెట్స్లో కావచ్చు, డొమెస్టిక్ మనీ ఈజ్ డ్రైవింగ్ ది ఈక్విటీ మార్కెట్స్ ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్. సో అందరికీ కొంత సర్ప్రైజ్ ఉండడంలో పెద్దగా ఆశ్చర్యమే లేదు. కానీ చాలామందిలో లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ ఉంది. ఈ ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయలేకపోయామే, మార్చి ఎండ్లో మనం కొనుక్కొని ఉంటే ఈ మంత్లో చాలా చక్కటి 30%, 40% కూడా రిటర్న్స్ వచ్చేవి అన్న ఒక లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ ఉంటుంది. డోంట్ వరీ, ఈ ర్యాలీ ఎవరు ఊహించిందేం కాదు. కాబట్టి ఓన్లీ కొంతమంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఆర్ హెచ్ఎన్ఐస్లో మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ ఉండి ఉంటుంది. మార్కెట్స్ మాత్రం రన్నింగ్ ట్రైన్ లాగా వెళ్తున్నాయి. సో ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరని చెప్పలేని అంశం. ఎందుకంటే ఇప్పటిదాకా నిఫ్టీ కనుక మనం చూస్తే 7511 లో లెవెల్ నుంచి 38.2% రిట్రేస్మెంట్, నార్మల్గా 33% రిట్రేస్మెంట్ తర్వాత 50% రిట్రేస్మెంట్ అంటాం, అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది టెక్నికల్ భాషలో. సో 50% రిట్రేస్మెంట్కి వెళ్ళాలంటే అరౌండ్ 9,950-10,000 ఆ రేంజ్ వరకు వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. నిన్న మార్నింగ్ అనుకున్నాం మనం మేబీ 9600 దగ్గరలో ఎక్కడో ఎక్స్పైరీ క్లోజ్ కావచ్చు నిఫ్టీ అని, కానీ ఇప్పుడు 9700 వాళ్ళ ఓపెనింగ్లోనే కనిపిస్తుంది. సో లాస్ట్ 1 మంత్లో ఆల్రెడీ మనకు 10% పైగా నిఫ్టీ పెరగడం చూసాం. జూనియర్ నిఫ్టీ అయితే 12% పెరిగింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 13% పెరిగింది, స్మాల్ క్యాప్ 14%, నిఫ్టీ బ్యాంక్ 10%, ఆటో ఇండెక్స్
సడన్లీ ఆటో స్టాక్స్లో చాలా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో ఇంకేముంది, ఆటో పరిస్థితి అయిపోయింది, ఇక అవి ఇప్పట్లో పెరగవు అని అనుకున్న మార్కెట్ ఎప్పుడు కూడా మనం అనుకున్న దానికి భిన్నంగా వెళ్తుంది. అది ఫండమెంటల్లీ మనం ఆలోచించిన టెక్నికల్స్ పరంగా ఆలోచించినా కూడా వీటికి వేటికి లొంగదు. అది దాని ధోరణిలో అది వెళుతుంది. మనం చేయాల్సిందల్లా రెస్పెక్ట్ ది మార్కెట్ అంతే. మేము చెప్పేసామండి గతంలో బాగా పడిపోతుంది, ఇప్పుడు పడింది అంటే నువ్వు చెప్పినందుకు పడలేదు. నువ్వు బహుశా మార్కెట్ అలా పడుతుందని ఊహించడంలో నువ్వు కొద్దిగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మార్కెట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, మార్కెట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ డైరెక్షన్. అది చాలామంది అర్థం చేసుకోరు. మేము అప్పుడే చెప్పామండి అంటారు. మార్కెట్లో చాలామందికి ఉంటుంది అలవాటు. సో ఎవరం గొప్పవాళ్ళం కాదు. మేబీ సమ్టైమ్స్ అవర్ గెస్ వర్క్ విల్ వర్కౌట్. అంత మాత్రాన మనం ఏదో పెద్ద ఉద్దండ పండితులు అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంత ఫూల్స్ ఇంకోళ్ళు ఉండరు. సో మనం అనలిస్ట్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏప్రిల్ సిరీస్ అఫ్ కోర్స్ ఇవాళ క్లోజ్ అవుతుంది. మే సిరీస్లోకి మనం రేపటి హాలిడే తర్వాత మండే రోజు నుంచి ప్రవేశించబోతున్నాం. చాలా చాలా పాజిటివ్ వార్తలు కనిపిస్తున్నాయి, బోత్ గ్లోబల్గా చూసినా, ఇండియా పరంగా చూసినా కూడా. ఎకానమీ పరంగా పెద్ద పాజిటివ్ వార్త లేకపోయినా, కోవిడ్ నుంచి రికవరీ కావడం కావచ్చు, లాక్డౌన్ని మనం లిఫ్ట్ చేయడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఏంటి, మేలో కూడా మనం ఇదే అప్ మూవ్ కొనసాగుతుంది అనుకోవచ్చా, లేకపోతే మేలో మళ్ళీ 9000 వైపు ఏమైనా వెనక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి? అంటే వన్ థింగ్ అంటే మనం లాస్ట్ వీక్ చెప్పడం కూడా జరిగింది, బ్రాడర్ మార్కెట్ చాలా రెసిలియంట్ గా స్ట్రాంగ్ గా ఉంది, కాబట్టి ఒక షార్ట్ కవరింగ్ రావచ్చు. లాంగ్ వీచెంట్ కూడా ఉంది, డబుల్ వీచెంట్ అంటే బోత్ వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్ ప్లస్ మంత్లీ ఆప్షన్స్ కూడా, బోత్ స్టాక్ అండ్ ఇండెక్స్ ఇవాళ క్లోజ్ అవుతాయి కాబట్టి షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ అనమాట. డెఫినెట్లీ అదే ఉంది, ఎందుకంటే ఇందులో మాకైతే పెద్ద సర్ప్రైజ్ అని అనిపించలేదు. ఎందుకంటే కంటిన్యూస్ గా 9700 కాల్ ఆప్షన్స్, ఈవెన్ 96-97 కూడా బిల్డ్ అవుతాం చూసాం అనమాట. ఈవెన్ నిన్న మార్నింగ్ కూడా వన్ డే ఎక్స్పైరీ ఉంటే 9500 కాల్ ఆప్షన్ ట్రేడింగ్ కంటిన్యూస్ గా 50 rupees అనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే దాదాపు 125 వరకు వచ్చింది, తర్వాత 70 దగ్గర అట్లా సెట్లైంది. బట్ రోల్ ఓవర్స్ అనమాట ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ లాస్ట్ డే కాబట్టి అందరూ వన్ డే టూ డేస్ ముందు బ్రోకరేజ్ హౌసెస్ లెంగ్స్ వెనకాల పడుతుంది అనమాట, రోల్ ఓవర్ చేసుకుంటున్నారా లేదా అని. ఆ రోల్ ఓవర్స్ చూస్తే సర్ప్రైజింగ్ టెక్స్టైల్ సెక్టర్ టాప్ లో ఉందండి. హైయెస్ట్ రోల్ ఓవర్ చూస్తే టెక్స్టైల్స్ ఉన్నాయి, సిమెంట్ ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ ఫార్మా, ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఫార్మాలో కాస్త అనుకున్న దానికంటే తక్కువ ఉంది రోల్ ఓవర్, బట్ టెక్స్టైల్ సిమెంట్ సర్ప్రైజింగ్ ఎక్కువ ఉన్నాయి. అంటే మరి సిమెంట్ లో ఒక స్మాల్ వేవ్ ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ నైట్ లో అని చెప్పేసి అయితే క్లియర్లీ అనిపిస్తుంది చూస్తుంటుంది. టెక్నాలజీ కూడా ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రోల్ ఓవర్ అయింది, కాబట్టి మేబీ నేను టెక్నాలజీ రిజల్ట్ తర్వాత హెచ్సిఎల్ టెక్ కానీ టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ ఇవన్నిట్లో కూడా ఒక స్మాల్ టూ బ్యాక్ ర్యాలీ ఉండొచ్చు ఇంకా అని చెప్పేసి అని కూడా కనిపిస్తాను. నేను చూస్తున్నా యుఎస్ ఎకానమీ దాదాపు 4.8% ఫస్ట్ క్వార్టర్ షింక్ అయింది, అయినా కూడా నేను యూఎస్ ఫెడ్ జీరో దగ్గర ఇంట్రెస్ట్ రేట్స్ పెట్టింది. ఆ తర్వాత యుఎస్ మార్కెట్స్ దాదాపు 500 points పైన డబుల్ పెరగటం చూసాం. అండ్ టెక్నాలజీ అక్కడ రిజల్ట్స్ మైక్రోసాఫ్ట్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రావటం, టెక్నాలజీ స్టాక్స్ చాలా బాగా పెరిగింది అక్కడ. ఇన్ఫాక్ట్ నాస్డాక్ అయితే 300 points చనిపోవటం చూసాం అనమాట. కాబట్టి కొన్ని చేంజెస్ పోస్ట్ కోవిడ్ ఏ విధంగా ఉంటుంది, బిహేవియర్ యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్, టెక్నాలజీ ఎంఫసిస్ పెరుగుతుందా, మోర్ ఈ కామర్స్ కానీ మోర్ టెక్నాలజీ రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఉంటాయా అనేది కూడా అనమాట ఆ స్టాక్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మన దగ్గర కూడా వేరే పీరియడ్ లార్జ్ టెక్నాలజీ కంపెనీస్ కూడా కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేసే పరిస్థితి ఉంది. ఇవాళ 2-3 కీలక రిజల్ట్స్ కూడా ఉన్నాయి, హిందుస్థాన్ యూనిలీవర్ ఉంది, రిలయన్స్ ఉంది, ప్లస్ టెక్ మహీంద్రా ఉన్నాయి. ఈ రిజల్ట్స్ అన్ని కూడా మార్కెట్ డైరెక్షన్ గవర్న్ చేస్తాయి, బట్ డెఫినెట్లీ 9700 పైన మాత్రం కొంచెం సెల్లింగ్ డెఫినెట్ గా ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటే ఈ ర్యాలీలో ఎక్కడైతే మనకి ఎవరైతే కొన్నారో లోవర్ లెవెల్స్ లో సిరీస్ లో కొంత ఇంటికి డబ్బులు తీసుకెళ్ళడానికి ప్రిపేర్డ్ గా ఉంటాం, కాబట్టి వాళ్ళ ఓపెనింగ్ లో మనక 9725-9750 దగ్గర రెసిస్టెన్స్ వస్తే అక్కడ కాస్త పార్షల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం కూడా అడ్వైజబుల్. మేబీ తిరిగి 9000 వస్తుందా అని అంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం టైం పట్టచ్చు అండి, అంటే మేబీ 3-4 సెషన్స్ మినిమం పట్టచ్చు. ఎందుకంటే మధ్యలో మనకి లాక్డౌన్ చేస్తున్నారా లేదా, అది క్యాలిబ్రేటెడ్ లాక్డౌన్ ఉంటుందా, పార్షియల్ గా ఉంటుందా, కొన్ని రిలీఫ్స్ మాత్రమే ఇస్తారా, ఇవన్నీ కూడా మార్కెట్ డైరెక్షన్ డిటర్మిన్ చేస్తాయి. ఎందుకంటే మే 3 నుంచి లాక్డౌన్ పైన వ్యూ వస్తుంది కాబట్టి ప్రభుత్వం, ఈ లోపల స్టిమ్యులస్ కూడా వస్తుందని చెప్పేసి అని అంటున్నారు. వెయిటింగ్ 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 లో ఉన్నాం మనం, బట్ మేబీ ఇవాళ కానీ రేపు కానీ
ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అయితే ఉంటుందని అంటున్నారు. కాబట్టి అవాయిడ్ షార్ట్ సెల్లింగ్, నిన్న కూడా చెప్పాం తెలిసింది కదా అని షార్ట్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ అనూహ్యంగా అన్యూజువల్ గా రెసిలియన్స్ చూపిస్తోంది. అన్లెస్ క్లియర్ వీక్నెస్ కనిపించే వరకు మాత్రం బీ ఆన్ బయింగ్ సైడ్, నాట్ ఆన్ షార్ట్ సైడ్. ఓకే, గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రెమ్డెసివిర్ అనేది మనకు ఒక పాజిటివ్ వార్తగా కనిపిస్తోంది. గిలియాడ్ నుంచి వచ్చిన ఈ డ్రగ్, ఇది ఇప్పుడు కోవిడ్ 19 పేషెంట్స్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీన్ని లైసెన్సింగ్ పద్ధతిలో మిగతా కంపెనీస్ కూడా గిలియాడ్ గతంలో చేసింది, ఇప్పుడు కూడా అలా చేస్తుందని చెప్తున్నారు. సో ఏమిటి మళ్ళీ ఫార్మా స్టాక్స్లో ఏమైనా ఒక అప్వర్డ్ మూవ్, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్గా ఫార్మా స్టాక్స్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ గమనించాం మనం, అలాంగ్ విత్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లీవర్, నెస్లే, కాల్గేట్ వీటితో పాటు. సో అలాగే ఆటోస్, బ్యాంక్స్, మెటల్స్ ఇవి లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా పెర్ఫామ్ చేశాయి. సో మళ్ళీ ఫార్మా ఫ్రంట్ సీట్ తీసుకునే అవకాశం కనిపిస్తుందా? డెఫినెట్లీ అండి, అందులో డౌటే లేదు. ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ గిలియాడ్ అండ్ రెమ్డెసివిర్. ఎందుకంటే మనకి ఫార్మా స్టాక్స్ లాస్ట్ 1 మంత్ లో ఆల్మోస్ట్ యూనో 1 మంత్ 45 డేస్ లో ఫార్మా ఫండ్స్ ఇటువంటి కూడా 30% రిటర్న్ ఇచ్చాయి. సో ఆ కారణం మూలన ప్రాఫిట్ బుకింగ్ అనేది తప్పకుండా వస్తుంది ఫార్మా స్టాక్స్ అన్నిట్లో. అలాగే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో కూడా దేవర్ గోయింగ్ అప్ అండ్ ద మార్కెట్ వాజ్ గోయింగ్ డౌన్, కాబట్టి ఆ రెండింటిలో కొద్దిగా కరెక్షన్ వస్తుంది తప్పకుండా ఉంది. మిగతా మీరన్నట్టు ఫార్మా స్టాక్స్ ఇక ముందు కూడా డెఫినెట్లీ ఉంటాయా, నో డౌట్ అబౌట్ ఇట్. ఫర్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ ఫార్మా విల్ హ్యావ్ ఎ ఫ్రంట్ లైన్ ఫేస్, ఇట్ నాట్ ప్రీమియర్ పొజిషన్, ఫ్రంట్ లైన్ ఫేస్ మాత్రం ఉంటుంది. బట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ ఇక్కడ నుంచి అడిషనల్ గా మేజర్ గెయిన్స్ ఇస్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దే విల్ బి ఇన్ ఎ ట్రేడింగ్ రేంజ్, పెద్దగా పడవు కూడా అవి. బట్ ఫార్మా ఈజ్ గోయింగ్ టు బి నెంబర్ 1. మీరన్నట్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ డెఫినెట్లీ కొద్దిగా బైక్ అనేది లాస్ట్ 10 వీక్ లో చూసాం. అందుకని బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 19,000 నుంచి 21,000 దాకా కూడా వచ్చింది. సో ఈ మూలన టెక్నాలజీ స్టాక్స్, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా ఐ థింక్ దే విల్ డూ. అండ్ మీరు ఒకటి మెన్షన్ చేశారు ఓపెనింగ్ దీంట్లో, ఆటో స్టాక్స్ లో కూడా బయింగ్ వస్తున్నాం. బట్ వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ ఇన్ ఆటో అండి. ఎందుకంటే ఆటోకి సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ అల్టిమేట్లీ బయర్, ద డీలర్షిప్ లెవెల్ పెంచుకోవడమే. ఇవి కొద్దిగా సెంటిమెంట్ మూలాన్ని పెరిగా కానీ కొద్దిగా అది పక్కన పెట్టచ్చు అని చెప్తాను. అదర్వైజ్ డెఫినెట్లీ ఫార్మా ఫాలోడ్ బై బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, దెన్ ఎఫ్ఎంసీజీ, మేబీ యూనో ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇవన్నీ వాటిల్లో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. రైట్, ఇంకా మరిన్ని అంశాలు మాట్లాడుకుందాం, అలాగే రాజేంద్ర గారి ఒపీనియన్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో మనకు లాక్డౌన్ పీరియడ్ ముగిసి ఇక సాధారణ జీవనం నెలకొనే సమయం దగ్గర పడుతోంది. వచ్చే వారం నుంచి బహుశా మనం పాక్షికంగా అయినా ఈ లాక్డౌన్ నుంచి సడలింపు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకు 5 కీలకమైన ట్రెండ్స్ ఈ సమయంలో మనకు కనిపిస్తున్నాయి. 1, నాన్ డిస్క్రిషనరీ కన్జంప్షన్. ఇది మనకు కొంత విజిబుల్గా పెరిగింది, లైక్ పర్సనల్ కేర్ సర్వీసెస్ కావచ్చు, ఈ ఫుట్ఫాల్ డిపెండెంట్ బిజినెసెస్ కావచ్చు. ఇది అంటే ఇంకా మాల్ స్కీల్స్ మనకు ఓపెన్ కాకపోయినా కూడా గ్రాసరీ స్టోర్స్ లాంటివి మనకు బాగా ఓపెన్ అప్ అయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, గ్రాసరీస్ ఇవన్నీ. సో ఇది బాగా పెరిగింది. అంటే నాన్ డిస్క్రెషనరీ, అంటే డిస్క్రెషనరీ స్పెండింగ్ అంటే మన లగ్జరీ గూడ్స్ లేకపోతే టీవీలు, వాషింగ్ మెషిన్లు ఇలాంటి వైట్ గూడ్స్ ఇవన్నీ కూడా డిస్క్రెషనరీ స్పెండింగ్ కిందకు వస్తాయి. బట్ నాన్ డిస్క్రెషనరీ అంటే ఇప్పుడు మనం అనుకున్న గ్రాసరీస్ లాంటివి, అది పెరిగింది. 2, వెల్ క్యాపిటలైజ్డ్ బిజినెసెస్ ఏమున్నాయనేది మనం వెతుక్కోవాలి. అంటే ఇప్పట్లో క్యాపిటల్ అవసరం, రేపు ఒకవేళ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్నా కూడా భారీ క్యాపిటల్ అవసరం లేని బిజినెసెస్ వైపు మనం దృష్టి సారించాలి. అలాగే ఎబిలిటీ టు పే డివిడెండ్స్. ఈ సమయంలో డివిడెండ్స్ చాలా కంపెనీలు మానేస్తాయి. ఇంతకుముందు మనం డివిడెండ్ యీల్డ్ బాగా ఉందని కొన్ని కంపెనీస్ ఈ సమయంలో హ్యాండ్ ఇస్తాయి. సో ఈ కంపెనీ నిజంగా డివిడెండ్ పే చేసే ఎబిలిటీ ఉందా లేదా అనేది తరచి చూడాలి. వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎజైలిటీ ఇన్ ఫోర్జింగ్ డీల్స్, అంటే మంచి మంచి డీల్స్ ఈ సమయంలో వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఏదైనా ఫోర్జింగ్ డీల్స్ కుదుర్చుకుని, అంటే ఎమ్ఎండే ఒకటే కాదు, అంటే మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ ఒకటే కాదు, బట్ సప్లయర్స్తో కావచ్చు, వెండర్స్తో కావచ్చు, వీళ్ళతో
డీల్స్ కుదుర్చుకోగలిగే సత్తా సామర్థ్యం ఎటువంటి కంపెనీస్కి ఉంది ఈ అంశాలు పరిశీలించాలి. అలాగే షార్ట్ టర్మ్లో ఏ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేయగలరు. ఇందాక అనుకున్నాం మనం ఫార్మా, ఫార్మా ఈజ్ ఎ క్లియర్ షార్ట్ టర్మ్ విన్నర్. ఎందుకంటే నెక్స్ట్ వన్ ఇయర్ ఈ డ్రగ్ వస్తుంది, ఆ డ్రగ్ వస్తుంది, కోవిడ్కి పనిచేస్తుంది, ఇలాంటి రకరకాల వార్తలు మనం వింటాం. అటువంటి ఆపర్చునిటీస్ ఏ కంపెనీస్కి ఉన్నాయి, సో ఇలాంటి అంశాలు కనుక మనం దృష్టిలో ఉంచుకుంటే డెఫినెట్లీ విల్ బి విన్నర్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్ ఇన్ ది నెక్స్ట్ వన్ ఇయర్. మనం ఎప్పటికప్పుడు అనుకునేది మార్కెట్స్లో ఇంతటితో అయిపోయిందని అనుకోవడానికి లేదు, ప్రతి ఫాల్లోనూ మనం విన్నర్స్గా ఎమర్జ్ కావచ్చు. అటువంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు అనుకున్న ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో ఉంచుకోవాలి. రాజేంద్ర గారు లైన్లో ఉన్నారు, గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ గారు. సో ఎక్స్పైరీ డే ఏంటి, ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ మనం చూడబోతున్నాం, ఎటువంటి పొజిషన్స్ని మీరు రికమెండ్ చేస్తారు మేలోకి ప్రత్యేకించి రోల్ ఓవర్ చేసుకోవడానికి? ఐ థింక్ నిన్న మన క్లియర్ బ్రేక్అౌట్ వచ్చిందండి మార్కెట్ చూస్తే కనుక. సో ఆల్మోస్ట్ మనకి 14 డేస్ కన్సాలిడేషన్ ఉంటుంది చూసాం మార్కెట్. సో 14 డేస్ కన్సాలిడేషన్ అనేది 89 నుంచి 94 మధ్యలో కన్సాలిడేషన్ అయింది. బట్ నిన్నటి మూవ్ వాజ్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఫైనాన్షియల్ గా చెప్పుకోవచ్చు మనం, అండ్ ప్రాబ్లీ ఆటో స్పేస్ కూడా. సో మనం నేను గమనిస్తే కనుక HDFC ట్విన్స్ ఆల్మోస్ట్ 6-8% పెరిగాయి. దాని తర్వాత కొన్ని బ్యాంక్స్ పెరగడం చూసాం. సో నా ఉద్దేశంలో బ్రేక్అౌట్ ఈస్ బ్రేక్అౌట్ అండి, వీ షుడ్ రెస్పెక్ట్ ద చార్ట్స్ కాబట్టి ఐ థింక్ ప్రాబ్లీ 94 అబౌవ్ ఉన్నంత కల్లా మార్కెట్ షుడ్ బి బుల్లిష్ అని నేను అనుకుంటున్నాను. ఓన్లీ థింగ్ ఏంటంటే 9740 మనకి 50 డే మూవింగ్ యావరేజ్, అక్కడ ఒక క్లియర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మేబీ అది కూడా బ్రీచ్ అయినా కూడా 9970 ఏదైతే 50% రిట్రేస్మెంట్ అంటో, అంటే 12,432-7511 ఏదైతే 4,913 పాయింట్స్ పడిందో, దాని 50% రిట్రేస్మెంట్ అనేది 9970 దాకా అప్సైడ్ అయితే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ రేంజ్ అనేది ఇంతకుముందు 88 నుంచి 94 ఉన్న రేంజ్ కాస్త ఇప్పుడు 9170 ఇస్ 20 డే మూవింగ్ యావరేజ్, అండ్ 99 దాకా రేంజ్ షిఫ్ట్ అయింది. అఫ్కోర్స్ కొద్ది రేంజ్ పెద్దది ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఆ రేంజ్ అనేది పైకి ఎక్స్పాండ్ అవుతుంది చూస్తున్నాం. బట్ ఏదైనప్పటికీ 94 కింద ట్రేడ్ కానంత కాలం 99 దాకా విజిట్ చేసే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో బయ్ ఆన్ డిప్స్ కేస్ లేదో చెప్పుకోవచ్చు, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 94.30 కింద పెట్టుకోవాలి. బట్ ఈ రోజు గ్యాప్ అప్ ఏదైతే 200 పాయింట్స్ ఉంటో దాన్ని డెఫినెట్లీ బయ్గా నేను చెప్పనంటే మేబీ ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా ఉంటే కూడా డెఫినెట్లీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా 200 పాయింట్స్ పెరిగినప్పటికీ డౌన్ సైడ్ కూడా ఈక్వల్లీ రిస్క్ ఉంది. అండ్ సెకండ్ పాయింట్ మనం ఇక్కడ గమనించేసేది ఏంటంటే షార్ట్ సెల్లింగ్ స్టిల్ బ్యాన్ ఉందండి మార్కెట్స్ లో. సో మే 29 వరకు షార్ట్ సెల్లింగ్ అగ్రెసివ్ గా చేయడం లేదు. ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళకున్న హోల్డింగ్ లో ఎంత ఉందో అంత వరకే నిఫ్టీ అమ్మే ఛాన్స్ ఉంది. అంతకుమించి దే కాంట్ గో అగ్రెసివ్ షార్ట్స్. సో మేబీ అది కూడా ఒక రీజన్ కావచ్చు మార్కెట్స్ పెరగడానికి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక స్వింగ్ హై చూస్తే కనుక 21462 అది ఇంకా మనం రీచ్ కాలేదు. సో నిన్న మనం 21348 దాకా హై వెళ్ళడం చేసాం, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గివ్ అప్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి 21462 అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 23,000 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అంటే అక్కడి నుంచి కూడా 52 పాయింట్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ ఏదైనప్పటికీ వీ షుడ్ బి బుల్లిష్ అండి, బట్ వెరీ ఫియర్ఫుల్ బుల్లిష్ ఉండాలి. రీజన్ ఏంటంటే మనకి వీఆర్ డిపెండెంట్ టోటలీ ఆన్ గ్లోబల్ మార్కెట్. సో నిన్న డౌ 500 పాయింట్స్ పెరిగింది కాబట్టి 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సిమిలర్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో డౌ ఒక 500-700 పాయింట్స్ పడింది అంటే కనుక అంతే ఫాస్ట్ గా మన మార్కెట్స్ కూడా పడతాయి. సో బుల్లిష్ గా ఉండాలి, స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకోవాలి. స్టాక్ చూసింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఇందాకే మనం అందరం అనుకున్నట్టు మీరు అందరూ అన్నట్టు ఫార్మా ఇస్ లుకింగ్ క్వైట్ కంఫర్టబుల్ అండి. ఎందుకంటే స్టాక్స్ కొద్ది రిట్రేస్ కూడా అవుతున్నాయి, ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 5-7% పడ్డా కూడా దెర్ ఇస్ నో రిస్క్ అని అనుకోవచ్చు. సో ఫార్మాని వన్ షుడ్ ట్రై టు అక్యుమిలేట్. అండ్ ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ కూడా లీవర్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 2400 నుంచి 2200 దాకా రావడం చూసాం. మేబీ 1700 దాని స్వింగ్ లో 2000 లో వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో షుడ్ బి విత్ సేఫ్టీ సెక్టర్స్ అని అనుకుంటున్నాను. ఫినాన్షియల్స్ అండ్ ఆటోస్ ఇప్పుడు కూడా కొంచెం రిస్కీ పెడుతుంది. రీజన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ వాట్ ఎవర్ హెస్ గాన్ డౌన్ దానిలో 20-30% రిట్రేస్ అవడం తప్ప అగ్రెసివ్ బయింగ్ వాటిల్లో మనకి. సో మనం ఇందాక అనుకున్నట్లుగా ఫార్మా సెక్టర్లో ఎప్పటికప్పుడు ఏదో కంపెనీ నుంచి ఏదో ఒక పాజిటివ్ వార్త కనిపిస్తుంది. మోర్ పెన్ ల్యాబ్స్ ఫర్ ఇన్స్టెన్స్ బ్రిటన్ నుంచి వాళ్ళ మెడికల్ డివైసెస్, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే మెడికల్ డివైసెస్కి సర్టిఫికేషన్ వచ్చింది. సో మేబీ ఇవాళ ఆ స్టాక్ కొంత అప్వర్డ్ మూమెంట్. సో మెడికల్ న్యూస్ ఫ్రమ్ ఇండివిజువల్ కంపెనీస్ ఈజ్ గోయింగ్ టు రూల్ ది రూస్ట్ ఫర్ ది నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్. అందులో ఎటువంటి సందేహం కనపడలేదు. ప్రవీణ్ మెయిల్ పంపించారు, సిన్స్ ది యానిమల్ స్పిరిట్స్ ఆర్ అప్ అండ్ హై టు యూ సజెస్ట్ టు ఎగ్జిట్ నౌ. ఏమిటో మరి యానిమల్ స్పిరిట్స్ సంగతి తెలియదు కానీ హ్యూమన్ స్పిరిట్స్లో కొంత మీరు అన్నట్లు ఒక గ్యాలప్ కనిపిస్తుంది. సో కుటుంబంలో వారు ఏంటి ఇక్కడ ఏమైనా ఎగ్జిట్ అయ్యి ఫ్యూచర్ ఫాల్ కోసం, సెకండ్ డిక్లైన్ కోసం వెయిట్ చేయొచ్చా?
అంటే లోవర్ లెవెల్స్ లో కొన్ని ఉంటే కనుక ఖచ్చితంగా పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అడ్వైజ్ ఉంటుంది. ఎందుకంటే హైయర్ ఎండ్ ఆఫ్ ది రికవరీ వ్యాలీలో ఉన్నాము. ఎందుకంటే బిట్వీన్ 95 to 10,000 మధ్యలో ఖచ్చితంగా కొంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎవరైతే కనుక బిలో 6,000 ఆర్ 8,000 లెవెల్స్ లో కొన్నారో వాళ్ళు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ సీజన్ కూడా ఇప్పుడు అయిపోతుంది. అండ్ మనకు తెలుసు ఏదైతే కనుక జూన్ ఎండింగ్ రిజల్ట్స్ జూలై లో రావటం మొదలవుతాయో దే ఆర్ గోయింగ్ టు బి డిజాస్టర్. ఎందుకంటే రియల్ ఎఫెక్ట్ అప్పుడు ఉంది కాబట్టి. రైట్, పటాభి గుంటూరు నుంచి అడుగుతున్నారు. అందరూ ఫార్మా ఫార్మా అంటున్నారు కదా, మరి నెక్స్ట్ 3 మంత్స్ కోసం ఏదైనా ఫార్మా స్టాక్స్ ని రికమెండ్ చేస్తారా? వెరీ షార్ట్ టైం అండి. యాజ్ ఇట్ ఈస్ ఫార్మా స్టాక్స్ మనం అందరం చెప్పినట్టు కూడా లాస్ట్ 3 మంత్స్ లో దే వర్ వెరీ స్ట్రాంగ్. సో 3 మంత్స్ అయితే ఈ ఫాలో టెక్నికల్ అనాలిసిస్ అండ్ లెవెల్స్ ఆఫ్ ఫ్రంట్ లైన్ ఫార్మా కంపెనీస్, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం ఐ వుడ్ నాట్ సజెస్ట్. ఓకే, సో చంద్రశేఖర్ గౌడ అడుగుతున్నారు వరంగల్ నుంచి. దీపక్ నైట్రేట్, ఈ స్టాక్ ఎందుకు పెరుగుతోంది, ఏమైనా ప్రత్యేకించి ఏమైనా కారణం ఉందా? దీపక్ నైట్రేట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ దే స్టార్టెడ్ ద ఫినాల్ అండ్ అసిటోన్ ప్లాంట్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్ నౌ ఇన్ దట్ స్పేస్. సో వాళ్ళు స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ లో కూడా ఇక ముందు దాని డెరివేటివ్స్ కూడా వెళ్లే అవకాశం ఉంది. అందుకని ఈ మధ్య మనకి కెమికల్ అండ్ ఫైన్ స్పెషాలిటీ స్టాక్స్ పెరిగాయి. అండ్ దీపక్ నైట్రేట్ ప్రైమరీ రీజన్ మాత్రం అదేనండి, బికాస్ చైనా నుంచి చాలా కెమికల్ ఫైన్ స్పెషాలిటీ కెమికల్ ఫెసిలిటీస్ కూడా మూవ్ అవుతాయి. దే వర్ అహెడ్ ఆఫ్ టైమ్స్ కాబట్టి అది పెరుగుతుంది. రైట్, సాంబశివరావు అడుగుతున్నారు. ఇప్పుడు చాలా ఖాళీ సమయం దొరికింది కాబట్టి స్టాక్ మార్కెట్స్ బేసిక్స్ గురించి, ఇతర ఫండమెంటల్స్ గురించి తెలుసుకునేందుకు ఏవైనా ఆన్లైన్ కోర్సెస్ ఆన్లైన్ బుక్స్ సజెస్ట్ చేస్తారా కుటుంబరావు గారు? బ్రోకింగ్ హౌసెస్ ఆన్లైన్ చాలా బాగున్నాయండి, లైక్ కోటక్ సెక్యూరిటీస్ అవునండి, జిరోదా అవునండి, వీళ్ళందరూ కూడా ఆన్లైన్ లెసన్స్ ఏదైతే కనుక ఇది పెట్టారు, ప్రెజెంటేషన్స్ పెట్టారో అవన్నీ కూడా స్కాన్ చేసి చూడమనండి. దేర్ గుడ్ ట్యూటోరియల్స్. కరెక్ట్, మంచి సజెషన్ ఇది. బ్రోకింగ్ కాకపోతే కొన్ని జీరోదా లాంటివి ఇప్పుడు మీకు ఏమైనా సెర్చ్ ఫెసిలిటీస్ అలాంటివి కొన్ని అందులో స్టాప్ చేశారు, ల్యాక్ ఆఫ్ స్టాఫ్ అనేది చెప్తున్నారు. బట్ అదర్వైజ్ దేర్ ఆల్ గుడ్ జీరోదా వర్సిటీ అనే పేరు మీద చాలా లెసన్స్ని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది వాళ్ళ సైట్స్లో. రఘు హైదరాబాద్ నుంచి, డెల్టా కార్ప్, విశాఖ ఇండస్ట్రీస్ ఈ 2 1 ఇయర్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా రవీంద్ర గారు? స్టాక్స్ అండి, ఐ థింక్ డెల్టా కార్ప్ అని చూస్తే 58 దాకా వచ్చి 72 ర్యాలీ అరౌండ్ 65-67 దాకా ట్రేడ్ అవుతుంది. సో 1 ఇయర్ వ్యూ లో డెఫినెట్లీ తీసుకోవచ్చండి, 2 or 3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోండి. సిమిలర్లీ విశాఖ ఇండస్ట్రీస్ కూడా బిట్వీన్ 170 and 125 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. ఓకే, అనీషా గుంటూరు నుంచి అడుగుతున్నారు. నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేస్తున్నారట, 10,000 రూపీస్ పర్ మంత్, ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు కంటిన్యూ? మ్యూచువల్ ఫండ్ అంటున్నారు మీరు, మళ్ళీ స్కీమ్ పేరు రాయలేదు. నిపన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మేనేజ్ చేసే స్కీమ్స్ చాలా ఉన్నాయండి, ప్రతిసారి ఇదే పరిస్థితి. ఫండ్ హౌస్ పేరు చూస్తున్నారు, అందులో ఏ స్కీమ్ అనేది రాయాలి కదా, ఆ స్కీమ్ పేరు చెప్పకపోతే మనం సలహా చెప్పడం కష్టం అవుతుంది. మీరు మెయిల్ పంపించి ఉపయోగం లేదు, మాకు కూడా టైం వేస్ట్ అవుతుంది. శ్రీకాంత్ అడుగుతున్నారు, చోళమండలం ఫైనాన్స్ ఈ టైంలో కొనుక్కోవచ్చా, మంచి కంపెనీ అయినా ఇది? కంపెనీ అండి డెఫినెట్లీ. సో మహేంద్రా ఒకటి, చోళమండలం ఫైనాన్స్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో అమౌంగ్ ఎన్బిఎఫ్సి దే విల్ కమ్ అవుట్ టు బి గుడ్ కంపెనీ. కాబట్టి ఐ థింక్ వన్ కెన్ స్లోలీ స్టార్ట్ బయింగ్ అంటే, ఇందాక కుటుంబరావు గారు మెన్షన్ చేసినట్టు జూన్ క్వార్టర్ రిజల్ట్స్ విల్ బి వాష్అవుట్, కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం బిట్వీన్ మే అండ్ జూన్. ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనచ్చు. పోకూరు నాగేశ్వరరావు అడుగుతున్నారు, హెరిటేజ్ ఫుడ్స్ కొనుక్కోవచ్చా ఈ సమయంలో కుటుంబరావు గారు? ఖచ్చితంగా కొనొచ్చు చెప్తానండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ డే ఇండస్ట్రీ పెద్ద ఇంపాక్ట్ లేదనమాట. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్స్ ఇంకా బాగానే ఉన్నాయని వేరియస్ కంపెనీస్ అంటున్నాయి. అయితే రీసెంట్లీ షార్ప్ ర్యాలీ రావటం చూసిన స్టాక్ లో 300+ కూడా వెళ్ళి కొంచెం కరెక్ట్ అవుతుంది, అరౌండ్ 250 దగ్గర స్లోగా అక్యుమిలేట్ చేయొచ్చండి, గుడ్ బెట్. మైఖేల్ అడుగుతున్నారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ట్యాక్స్ షీల్డ్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారట ఎస్ఐపి ఫండ్ లో 2.5 ఇయర్స్ గా, ఇది కంటిన్యూ చేయొచ్చా అని అడుగుతున్నారు. అంత పెద్ద స్టార్ పెర్ఫార్మర్ కాదండి ఫ్రాంక్లిన్ ట్యాక్స్ షీల్డ్. ఇన్ఫాక్ట్ ఈ ఫండ్ హౌస్ ఈ మధ్య ప్రాబ్లమ్స్ లో వెళ్ళటం కూడా చూసాం, దాని ఎఫెక్ట్ మిగతా స్కీమ్స్ మీద కూడా ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్,
But our all-time favorites for tax savings are Axis Long-Term Equity and Birla Sun Life Low Tax Relief 96 Funds. ఈ రెండు మన టాప్ పెర్ఫార్మర్స్ కూడా. అండ్ ఈ మధ్య లాస్ట్ 3 ఇయర్స్గా ఆర్ ఈవెన్ లాస్ట్ 1 ఇయర్గా కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సా ట్యాక్స్ అడ్వాంటేజ్ ఈ ఫండ్ బాగా పనిచేస్తుంది. ఒక్క దృష్టి సారించండి, ఇప్పుడు ఎలాగో మనం ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ 12 మంత్స్ కూడా మనకు టైం ఉంది ఎస్ఐపీలు చేయడానికి. కాబట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సా ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ బీఓఐ ఏఎక్స్ఏ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఈ ఫండ్ బాగుంది ప్రస్తుతానికి. ఇందులో ఎస్ఐపీలు స్టార్ట్ చేయొచ్చు మీరు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో మధ్యాహ్నం 2:30 యంగ్ వరల్డ్ కార్యక్రమంలో కలుద్దాం. ఇవాళ యంగ్ వరల్డ్ సైబర్ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా చాలా కీలకమైన టాపిక్, ఎందుకంటే మనందరికీ ఫోన్లు వస్తున్నాయి, మీ ఓటీపీ చెప్పండి, లేకపోతే మీ పాస్వర్డ్ చెప్పండి, మీ కార్డు డీటెయిల్స్ చెప్పండి, ఇలా రకరకాల అంశాల ద్వారా, రకరకాల ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా మన కష్టార్జితాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్న సంస్థల ఆట కట్టించేందుకు ఇవాళ సైబర్ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. డోంట్ మిస్ యంగ్ వరల్డ్ టుడే.